పెద్దపల్లి జిల్లా రామగుండు ఎన్టీపీసీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ అడ్మిన్ బిల్డింగ్ గవర్నర్ అధికారులతో కలిసి పతకావిష్కరణ చేసి కేక్ కట్ చేసి వేడుక ప్రారంభించారు సీజీఎం సునీల్ కుమార్. కార్మికులు అధికారులు సమిష్టి కృషితో ఎన్టీపీసీ రామగుండం విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూ ఎన్నో అవార్డ్స్ అందుకుందన్నారు. దేశంలో అతిపెద్ద 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఎన్టీపీసీ రిజర్వాయర్పై నిర్మిస్తున్నామని, ఇప్పటి వరకు 17.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం జరిగిందని, ఈ నెల చివరి నాటికల్లా 40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి రానుందన్నారు. 1600 మెగావాట్ల తెలంగాణ పవర్ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలో 800 మెగావాట్ల యూనిట్ ఉత్పత్తిలోకి రానుందని సీజీఎం సునీల్ కుమార్ పేర్కొన్నారు. అలాగే ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిలోనే కాకుండా సామాజిక సేవ భాగంగా ప్రభావిత గ్రామాల్లో విద్యా వైద్యంతో పాటు పలు అభివృద్ధి పనులకు నిధులు అందించడం జరిగిందన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మియావాకి విధానాలు తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటి వాతావరణ సమతుల్యత కాపాడడం జరుగుతుందని సీజీఎం తెలిపారు. Already 17.5 megawatt of floating solar has been declared commercial, and by this month end we will be declaring another 22.5 megawatt, taking it to 40 megawatt of floating solar, and that will be the largest one in our country. Many other countries are also looking towards us. We are also going ahead in providing consultancy to many other countries in this solar mission. You all know